హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటో తెలుసుకుందాం. నల్లధనం నిరోధనకి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అంటే నల్లధనం అంటే బ్లాక్ మనీని అరికట్టడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. అదేంటంటే 500, 1000 నోట్లను రద్దు చేసింది. 500, 1000 నోట్లు రద్దు చేయడం ఏంది అనుకుంటున్నారా? ఈ రోజు రాత్రి అంటే నవంబర్ 11, 2016 రాత్రి నుంచి 500, 1000 నోట్లు మనకి ఏ షాపుల్లో గానీ ఎలాంటి హోటల్స్ లో గానీ దీన్ని తీసుకోరు. ఓకే, తీసుకోరు. ఏం చేయాలి అనుకుంటున్నారా? మీరు ఈ 500, 1000 నోట్లు రేపు నుంచి బ్యాంకుల్లో గానీ పోస్ట్ ఆఫీస్ లో గానీ ఇచ్చేసి మీరు కొత్త నోట్లు తీసుకోవచ్చు. ఇలా మనం డిసెంబర్ 30 లోపు మన కాడ ఉండే అమౌంట్ ని బ్యాంకు లో ఇచ్చేసి మనం కొత్త నోట్లు తీసుకోవచ్చు. అలా కొత్త నోట్లు తీసుకున్న తర్వాతే మనం వాటిని వాడుకోగలం. పాత నోట్లు చెల్లుబాటులో ఉండవు. ఇంకో విషయం తెలుసుకోవాలంటే ఈ నోట్లు మనం హాస్పిటల్లో గానీ రైలు టికెట్లు కొనడంలో గానీ వాడుకోవచ్చు. 500, 1000 నోట్లని హాస్పిటల్లో గానీ రైలు టికెట్లు కొనడంలో వాడుకోవచ్చు. ఓకేనా? మనం ఇంకో విషయం ఏంటంటే రేపు యాక్చువల్ గా బ్యాంకుకి సెలవు, కానీ మన కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. రేపు బ్యాంకులు పనిచేస్తాయి. ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపు ఎల్లుండి అంటే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఏటీఎంలు కూడా పనిచేయవు. ఏటీఎంలు పనిచేయవు అంటే రేపు ఎల్లుండి ఏటీఎంలో మనీ ఉండదు అని మీరు ముందుగానే డబ్బులు తీసుకోవాలి. ఓకేనా? ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారంటే నల్లధనం అవినీతిని తగ్గించడానికి అధికారాన్ని యూజ్ చేసి డబ్బులు సంపాదించుంటారు కదా, వాళ్ళ కాడ నుంచి డబ్బుల్ని బయటకు తీయడానికి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనివల్ల మన భారతదేశం బాగా ఎకనామిక్ గా ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.